హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ వరల్డ్ బిజినెస్ టిప్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, కంటిన్యూగా బిజినెస్ సంబంధించిన వీడియోస్ అయితే నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్స్ని మీరు పొందగలరు. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఆల్రెడీ సుమారు దగ్గర 400 వీడియోల దాకా బిజినెస్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. అవి కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్, చూస్తే మీకు ఏ బిజినెస్ సెలెక్ట్ చేసుకోవాలని ఒక అవగాహన వస్తుందన్నమాట. సో అన్ని రకాల వీడియోలు కూడా ఉన్నాయి, తక్కువ పెట్టుబడితో చేసుకునే వ్యాపారాలు, ఎక్కువ పెట్టుబడితో చేసుకునే వ్యాపారాలు కూడా ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూడబోయేది వచ్చి ఎక్సలెంట్ బిజినెస్ టాపిక్, అత్యంత ప్రాఫిట్ వచ్చే బిజినెస్, ఎవరు చెప్పని ఒక కొత్త రకం బిజినెస్. చూస్తున్నారు కదా, ఇవన్నీ బ్యాటరీస్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి 2-వీలర్ కావచ్చు, 4-వీలర్ కావచ్చు, ట్రక్ కావచ్చు, బ్యాటరీస్ అనేది మారుతూ ఉంటుంది. ముందు మీకు అది తెలియాలంటే డ్రై బ్యాటరీ, యాసిడ్ బ్యాటరీ అంటే ఏమో తెలియాలి. ఇది చూడండి, ఇప్పుడు చూస్తున్నారు చూడండి, ఇవి వచ్చి డ్రై బ్యాటరీ. డ్రై బ్యాటరీ అంటే మీకు బైక్లో ఉంటుంది చూడండి. ఇప్పుడు ఆ బ్యాటరీ మీరు చేతిలో తీసుకుంటే దాన్ని ఓపెన్ చేయడానికి ఉండదు. సో అటువంటిది డ్రై బ్యాటరీ అంటారు. అదే యాసిడ్ బ్యాటరీ అంటే మెయింటెనెన్స్ బ్యాటరీ అంటారు. ఇప్పుడు దాంట్లో వాటర్ లెవెల్ చూసుకోవాలి, వాటర్ కరెక్ట్గా ఫిల్ చేసుకోవాలి, యాసిడ్ దాంట్లో యూజ్ చేసుకోవాలి ఆ లెవెల్, ఇది మెయింటెనెన్స్ బ్యాటరీ. ఓకేనా? సో అవి పెద్ద పెద్ద దీనికి ఉంటుంది. ఈ విధంగా మనం చూసుకుంటే ఈ బ్యాటరీస్ ఉంది కదా, ఇవి యూజ్డ్ బ్యాటరీ నేను ఇప్పుడు చూపించేది. సో అంటే సెకండ్ హ్యాండ్ బ్యాటరీస్, సెకండ్ హ్యాండ్ బ్యాటరీస్ మీకు సప్లై చేసే వాళ్ళు ఉన్నారు. అంటే ఇటువైపు లేదు, వాళ్ళు మొత్తం కూడా అటువైపు మీకు ఢిల్లీ, అహ్మదాబాద్ అటువైపు ఉన్నారన్నమాట. సో అవి తీసుకొని వచ్చి బల్క్గా మనం ఇక్కడ పెట్టుకొని సేల్ చేస్తే మంచి ప్రాఫిట్ ఉంటుంది. అంటే మీకు రేట్ ఎంతవరకు ఉండొచ్చు అంటే అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను, మీకు ఇప్పుడు ఆ బైక్ ఒక 1200 నుంచి 1500 వరకు ఉంది అనుకుందాం. అంటే ఒక్కొక్క బ్యాటరీ ఒక్కొక్కలా ఉంటుంది, ఎక్సైడ్ బ్యాటరీ ఒకలా ఉంటుంది, అమరన్ బ్యాటరీస్ ఒకలా ఉంటుంది, ఇంకా ఇతర నార్మల్ కంపెనీ కాకుండా నార్మల్ బ్యాటరీస్ ఉంటాయి చూడండి, అవి రేట్స్ ఒకలా ఉంటుంది. యాక్చువల్లీ చెప్తున్నాను, అవన్నీ యూజ్డ్ బ్యాటరీలో వచ్చేటప్పుడు మీకు 400, 450, 500 అలా, అంటే బ్యాటరీ కంపెనీ రేంజ్ని బట్టి సెకండ్ హ్యాండ్ బ్యాటరీ అనేది కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు మొబైల్ ఫోన్ తీసుకోండి, ఇప్పుడు చైనా మొబైల్ మీకు కంపెనీ నేమ్ కాకుండా నార్మల్ చైనా మొబైల్ సెకండ్స్లో తక్కువ ఉంటుంది, అదే మీకు శాంసంగ్ ఇటువంటిది తీసుకుంటే కాస్త రేట్ ఎక్కువ ఉంటుంది అలా అన్నమాట. బ్రాండ్ వాల్యూ అనేది ఉంటుంది కదా, దాన్ని బట్టి సెకండ్ హ్యాండ్ బ్యాటరీ రేట్స్ కూడా మీకు ఉంటుంది. సో ఇది ఒక కొత్త బిజినెస్ అనే చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా చేసే వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు, కాకపోతే ఎక్కువ ఈ బిజినెస్లో దిగే వాళ్ళు అంటే అంతమందికి అవగాహన లేదు కాబట్టి పోటీ లేకుండా సంపాదిస్తున్నారన్నమాట ఇటువంటి బిజినెస్ చేసేవాళ్ళు. ఎక్కువ బిజినెస్ ఉంటాయి ప్రతి బండికి, ఇప్పుడు అందరూ కొత్తదే కొని పెట్టుకుంటారని లేదు బ్యాటరీ. సో యూజ్డ్ బ్యాటరీ, ఇప్పుడు యాసిడ్ బ్యాటరీ అన్నాను కదా, ఏం లేదు, యాసిడ్ బ్యాటరీ పాడైపోతే ఏం చేస్తారు, దాంట్లో ఉండేది మొత్తం కింద దొల్లిచ్చేసి శుభ్రంగా కడుగుతారు మినరల్ వాటర్ పెట్టి, అంటే సాల్ట్ వాటర్ ఇటువంటి దీంట్లో కడగరు అంటే చెడిపోతుంది అని, శుభ్రంగా కడిగేసి లోపల నీళ్లు పోసి మొత్తం కిందకి వచ్చేలా కడిగేసి దాంట్లో ఫస్ట్ యాసిడ్ పోస్తారు, అంటే బ్యాటరీ కెపాసిటీని బట్టి యాసిడ్ పోస్తారు, తర్వాత డిస్టిల్డ్ వాటర్ పోస్తారు, అంటే అదో మనం 3 బాటిల్ ఇదో 2 బాటిల్ అంటే మెషర్మెంట్ అనేది నేను చెప్పకూడదు దీంట్లో, ఎందుకంటే తెలిసి తెలియక మళ్ళీ మెషర్మెంట్ పోసారంటే ఇబ్బంది. దానికే ఏం చెప్తున్నానంటే టెక్నీషియన్ని పెట్టుకోండి. చూడండి ఏం లేదు, అవి పోసిన తర్వాత మళ్ళీ ఛార్జింగ్ పెడితే ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది. మళ్ళీ లైఫ్ ఎంత వస్తుందంటే యాసిడ్ బ్యాటరీకి మళ్ళీ ఒక 3-4 ఇయర్స్ 5 ఇయర్స్, అంటే బ్యాటరీ కండిషన్ని బట్టి మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే కొంతమంది సడన్గా 1 ఇయరే పనిచేస్తుంది, 2 ఇయర్స్ మా దగ్గర పనిచేసింది అంటారు, అలా కాదు. బ్యాటరీ కండిషన్ని బట్టి మళ్ళీ మనం రెడీ చేసేటప్పుడు దాని లైఫ్ పీరియడ్ అనేది ఉంటుంది అంతే తప్ప దీంట్లో చెప్పడానికి ఏం లేదు ఫిక్స్డ్గా ఇంతే ఉంటుంది ఇంత ఉంటుందని. సో ఈ విధంగా చేస్తారు. ఒక టెక్నీషియన్ని మీరు పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్, దీని గురించి బాగా తెలిసిన అతన్ని పెట్టుకుంటే బల్క్గా అక్కడ నుంచి మీరు తీసుకొని వచ్చి ఇక్కడ సేల్ చేస్తే అన్నీ ఉండాలి. మీకు కార్ బ్యాటరీ ఉండాలి, అంటే 2-వీలర్ 4-వీలర్ బ్యాటరీ, ట్రక్కి అన్నీ కూడా ఉండాలి. ఇప్పుడు కార్ బ్యాటరీ చూసుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు మన స్విఫ్ట్ కార్ ఉంది కదా, స్విఫ్ట్కి మీకు ఎక్కువ ఎక్సైడ్ బ్యాటరీ యూజ్ చేస్తారు, అంటే 65 ఆంపైర్ది. సో అవి చూసుకుంటే మీకు సుమారు 8,000, 8,500 అలా ఉంటుంది. అవి చూసుకుంటే సెకండ్ హ్యాండ్లో మీకు తక్కువలోనే వస్తుంది, మీకు చాలా పెద్ద మార్జిన్ ఉంటుంది ఫ్రెండ్స్. నేను అప్రాక్సిమేట్లీ అంటే పర్సంటేజ్లోనే చెప్పడానికి అవుతుంది తప్ప ఇంత అమౌంట్ అని ఖచ్చితంగా చెప్పలేము, ఎందుకంటే అది మీరు అక్కడ మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది, దీనికి ఎంత పోటీ ఉండదు. నెక్స్ట్ మీరు ఇదే బిజినెస్ని ఏ విధంగా అంటే చేయొచ్చు అంటే, మీరు బల్క్గా తెచ్చి
ఒక షటర్, ఒక చిన్న షటర్ అంటే మీకు 10కి 10 లేకపోతే 12 10 ఇలా ఉంటే సరిపోతుంది. అటువంటి షటర్ తీసుకొని బ్యాటరీ మొత్తం పేర్చేసి ఒక్కొక్క ప్రాంతానికి, ఇప్పుడు మెకానిక్స్ ఉంటారు కదా మొత్తం అందరి దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పేసి వాళ్ళ ద్వారా వచ్చే ఆర్డర్కి ముందు మీరు బ్యాటరీ సప్లై చేసి సేల్ చేసిన తర్వాత అమౌంట్ తీసుకోవడం, అంటే వాళ్ళకి కమిషన్ ఇచ్చేసి ఈ విధంగా చేస్తే ఇంకా ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది. అందరూ అంత లాంగ్ వెళ్ళి తీసుకొని రాలేరు కదా, ఇప్పుడు ఢిల్లీ కానీ అహ్మదాబాద్ కానీ వెళ్ళి తీసుకొని రాలేరు. సో వాళ్ళకి ఇక్కడ రేట్ తీసుకునేటప్పుడు కాస్త ఎక్కువ ఉంటుంది, మన దగ్గర మార్జిన్ చాలా ఎక్కువ ఉంటుంది మన దగ్గర తీసుకునేటప్పుడు లోకల్ రేట్తో పోల్చుకుంటే. సో ఈ విధంగా చేసుకుంటే ఇంకా ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. ఏది మీరు మెకానిక్ షర్ట్స్ ఇవి కాకుండా కూడా మీరు ఇప్పుడు మీ టౌన్ ఉంది కదా, ఇది వదిలేసి పక్కన దగ్గరలో ఏ సిటీ ఉందో చూసుకుంటే సిటీస్లో ఇంకా ఎక్కువ ఉంటుంది బిజినెస్. చూసుకుంటే అక్కడ ఉండే మెకానిక్ షాప్ మొత్తం కంప్లీట్ చేస్తే మీకు 2-వీలర్ షాప్ నుంచి 4-వీలర్ మెకానిక్ ఇది మొత్తం కూడా మీరు కంప్లీట్ చేస్తే సరిపోతుంది అన్నమాట. అదే చాలు, ఇంత బిజినెస్ టర్న్ ఓవర్ అవుతూనే ఉంటుంది. నాకు తెలిసి మీరు కరెక్ట్గా మీరు 100 మెకానిక్ షాప్స్ని టార్గెట్ చేసుకోగలిగితే చాలు. 100 మెకానిక్ షాప్ అనేది పెద్ద విషయమే కాదు, జస్ట్ స్టార్టింగ్ క్యాన్వాస్ కోసం ఒక 10 రోజులు తిరుగుతారు మీ బిజినెస్ కోసమే కదా. తర్వాత 10-15 రోజులు మెల్లగా అందరికీ ఫోన్ నెంబర్ యాడ్ చేస్తారు, మెకానిక్స్ అందరినీ మీరు వాట్సాప్ గ్రూప్ కూడా పెట్టేయచ్చు ఇలా సెకండ్ హ్యాండ్ ఇస్తున్నారు అనేది. నెక్స్ట్ మీకు ఢిల్లీ వెళ్తున్నారు, ఒకవేళ ఢిల్లీ మీరు అక్కడ సెలెక్ట్ చేసుకుని అక్కడ నుంచి తెచ్చేటట్టయితే ఢిల్లీలో నార్మల్ కొత్త బ్యాటరీయే తక్కువ రేటుకి దొరికేది కూడా ఉన్నాయన్నమాట. సో ఇంకా మీకు నెంబర్ ఆఫ్ ఆప్షన్ ఉంది. ఈ బిజినెస్లో ఎక్కువ పోటీ ఉండదు ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్కువ ఆటోనగర్ ఏరియాల్లో మాత్రమే ఉంటుంది, బట్ దీంట్లో ఎక్కువ మందికి అవగాహన లేకపోవడం వల్ల దిగడం లేదు. కానీ మంచి ప్రాఫిట్, అసలు మంత్లీ 1 లాక్ కళ్ళు మూసుకొని సంపాదించవచ్చు దీంట్లో అయితే. అది ఎప్పుడు 1 or 2 మంత్ తర్వాత నుంచి, ఎందుకంటే ఫస్ట్ పెట్టగానే 1 లక్ష రాదు, అందరికీ తెలియాలి కదా మీ దగ్గర ఉంటుంది బ్యాటరీ అని. సో చూడండి ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్ కోసం నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఒకటి ఇస్తాను, అది జస్ట్ ఎగ్జాంపుల్. అంటే ఎందుకు ఇస్తానంటే ఇటువంటి బిజినెస్ ఉంది, ఇలా యూజ్డ్ బ్యాటరీ మీకు బల్క్గా సప్లై చేసే వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పడం కోసం. వాళ్ళ దగ్గరే కొనాలని ఏమి రూల్ లేదు. చాలామంది వాళ్ళ ఫోన్ నెంబర్ పనిచేయకపోయినా మళ్ళీ వాళ్ళదే అంటే వర్క్ అవ్వలేదని ప్రయత్నాన్ని విరమించుకుంటున్నారు, అది కాదు మన కాన్సెప్ట్. ఎగ్జాంపుల్ కోసం ఇలా బల్క్గా ఇచ్చేవాళ్ళు ఉన్నారు చూడండి, నెంబర్ ఆఫ్ ఆన్లైన్లో మీకు సప్లై చేసేవాళ్ళు. బట్ డైరెక్ట్గా ఒక టెక్నీషియన్ ఇక్కడ ఈ వర్క్ తెలిసిన వాళ్ళు ఒకరిని పట్టుకొని మీరు ఆటోనగర్ ఏరియాలో వెళ్ళి అడిగితే ఇలా వర్కర్ కావాలి, ఒకరిని రిక్రూట్ చేసుకోవాలంటే వాళ్ళే మీకు చెప్తారు ఎవరు ఖాళీ ఉన్నారు. సో వాళ్ళని తీసుకొని వెళ్ళిపోవాలి అక్కడికి, అక్కడికి వెళ్ళి బ్యాటరీస్ మొత్తం చెక్ చేసి అక్కడ నుంచి తెచ్చుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ బిజినెస్ సక్సెస్ అవుద్ది, చెక్ చేయకుండా తెస్తే కుదరదు. నెక్స్ట్ మనకి కుదరదు కాబట్టి, అంటే మనకు రాదు కాబట్టి వర్క్ వచ్చిన వాళ్ళని తీసుకొని వెళ్తే సరిపోతుంది. మొత్తం కూడా వాళ్ళు చెక్ చేసుకుంటారు ఏది అనేది, వాళ్ళకి ఐడియా ఉంటుంది ఏ రేట్ అనేది కూడా. ఎందుకంటే మనం చెప్పడం వేరు, ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి రేట్ క్లియర్గా ఉంటుంది. సో ఒక మనిషిని ఆ వర్క్ తెలిసిన వాళ్ళని తీసుకుని వెళ్తే సరిపోతుంది. ఈ బిజినెస్ ఐడియా ఖచ్చితంగా మీకు నచ్చుంటుంది అని భావిస్తున్నాను. లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా, ఇటువంటి బిజినెస్ వీడియోస్ కంటిన్యూగా నా ఛానల్లో వస్తూనే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.